గారా 9-10 సంవత్సరాల్లో ఒక గద్దరానికి చెప్పిన టికెట్ ఇచ్చాడా? చనిపోయిన అంటే ఫ్యూనరల్, స్టేట్ ఫ్యూనరల్. బతుకున్నప్పుడు ప్రగతి భవన్కి వెళ్తే ఎంట్రన్స్ లేదు ఆయనకి. నాకే లేదు. ప్రపంచ శాంతి దూతని, కేసీఆర్ గారి గురువుని 4 సార్లు ఎత్తిమేత్ చేసి ప్రేయర్ చేశాను. ఇది కేసీఆర్ గారనే అంటూ లేదు నేను. ఇదే పాలన దేశమంతన. వాళ్ళదేమో బీజేపీది ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పాలన, కుటుంబ పాలన. కాంగ్రెస్ వాళ్ళందరూ ఇంకా ఘోరమైన పాలన, కుటుంబ పాలన. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ. ఇక్కడ వెలమలు దొరలు 1%, రెడ్లు 5%, లక్షల కోట్లు వాలి, లక్ష రూపాయలు లేక లక్షల మంది ఆత్మహత్యలు. గమనించండి, మీడియా ఓనర్స్, మీడియా రిపోర్టర్స్, మీరే ఈ దేశాన్ని రక్షించారు. 99% జ్యుడిషియరీ కరప్షన్ అయిపోయింది. మీడియాను కూడా మొత్తం కొనేశారు అందరినీ, మనలో కొన్ని ఛానళ్ళు తప్ప. 60-70% ప్రజాశాంతి పార్టీని, కేఏపాల్ని ఎందుకు కోరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో? నేనైతేనే అప్పులు తీర్చగలను, అభివృద్ధి చేయ